నేను ప్రతి సంవత్సరం అమ్మవారి గుడికి వస్తున్నాను, అమ్మవారికి చీర పెట్టుకుంటానే వెళ్తాను. ఈ విషయాలన్నీ మీకు తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పుడే గర్భగుళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ నేను ప్రతి సంవత్సరం వస్తాను, ఈ సంవత్సరం రాలేనేమో ఎలక్షన్ వల్ల అనుకున్నాను. కానీ లక్కీగా ఒక ఇంపార్టెంట్ పని మీద అర్జెంటుగా విజయవాడ రావాల్సి వచ్చింది. ఇంకా విజయవాడ వచ్చాను, అమ్మవారి దర్శనం కూడా జరిగింది. అయితే గుడి గర్భగుళ్ళు అనుకున్నానమాట, ప్రతి సంవత్సరం నేను నీకు చీర పెడుతున్నానమ్మా, ఈ సంవత్సరం నువ్వే నాకు చీర పెట్టాలి అని ఆశీర్వాదం చేసి అక్కడ వచ్చి కూర్చున్నాను. పంతుల్ గారితో మాట్లాడుతుంటే అక్కడ ఒక ప్రిన్సిపల్ మ్యామ్ అంట, ఆవిడెవరో నాకు తెలీదు, ఆవిడ తీసుకొచ్చి ఈ చీర నాకు ఇచ్చెళ్ళారండి. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. నా అంత అదృష్టమంతరాలు ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది. అమ్మవారు అంటే ఆవిడ అంత సత్య దేవత అనమాట. నా కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. అంటే గర్భగుళ్ళు అడిగాను, బయటకు వచ్చేటప్పటికి ఇది నాకు నిదర్శనం. ప్రతి సంవత్సరం వస్తాను అమ్మ దగ్గరికి, ఈ సంవత్సరం నాకు ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ దొరికినాయి అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఒక్కడే అడుగుతాను, ఈ కొండంత ధైర్యాన్ని నాకు ప్రసాదించమని. ఆ అమ్మ నాకు డబల్ ప్రసాదించింది అనుకుంటున్నాను. విజయోత్సవాన్ని ఇక్కడి నుంచి వెళ్తున్నాను, అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. థ్యాంక్ యూ, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇది గుడి పవిత్రమైన స్థలం, ఇక్కడ మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం, అదేలాగా నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు.